పార్టీలో బాధ్యతలు తీసుకున్నారు. సో ఈరోజు ఉన్న ఫలంగా పార్టీకి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి పోవడం, టీఆర్ఎస్ను ఓడించాలి, టీఆర్ఎస్ను ఖతం చేయాలంటే అర్థం ఉంది. ఎందుకంటే జాతి వైరం ఉంది, లేకపోతే టీఆర్ఎస్ తనను ఇబ్బంది పెట్టిందో, లేకపోతే టీఆర్ఎస్ తనను అన్ని రకాలుగా అనసాలను చూసిందా అని అనుకున్నప్పుడు టీఆర్ఎస్ను విచ్ఛిన్నం చేయాలన్నా, టీఆర్ఎస్లో ఉండే నాయకులను ఒకవేళ పార్టీలో చేర్చుకోవాలనుకుంటే తప్పలేదు. టీఆర్ఎస్ను వదిలేసి టీఆర్ఎస్ జోలికి వెళ్లకుండా కంప్లీట్ కాంగ్రెస్ పార్టీని ఫినిష్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీ నాయకులను చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కాంతర్యం వేసింది. నిన్నటి వరకు రాజగోపాల్ రెడ్డి గారికి 2009 ఎంపీ టికెట్ ఇచ్చింది, 2014 ఎంపీగా ఓడిపోతే 16 ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నది, ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పుడే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నది. అన్ని రకాలుగా రాజగోపాల్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇచ్చింది, వారు ఏది చెప్పినా తూచా తప్పకుండా వారికి సహకరించింది. పార్టీలో ఉన్నప్పుడు కూడా వారికి పార్టీలో కూడా కీలకమైన బాధ్యత ఇవ్వాలని ప్రతిపాదన వచ్చినప్పుడు కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నది, వారికి అవకాశం కల్పించండి అని కూడా చెప్పాను. వీటన్నిటిని కాదని భారతీయ జనతా పార్టీ పోయిండు. సరే, భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఈ నియోజకవర్గానికి ఏదైనా మేలు జరుగుద్ది అనుకున్నా, వ్యక్తిగతంగా ప్రయోజనం చేకూరి మారిందంటే కూడా నేను దాని మీద చర్చ చేయదలుచుకోలేదు, కామెంట్ చేయదలుచుకోలేదు. కానీ మొదటి రోజు నుంచి కాంగ్రెస్ ను ఖతం చేయాలన్న ఆలోచన విధానాన్ని నేను ఆశ్చర్యపోతున్నా. నిజంగానే రాజగోపాల్ రెడ్డి గారికి కేసీఆర్ మీద, టీఆర్ఎస్ మీద పంతమున్నా పట్టింపున్నా ఆ పార్టీ మీద పోరాటం చేయాలి, ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తున్నట్టు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ఇది దేనికి సంకేతము? రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయి? ఎందుకు ఇప్పుడు మేమందరం కూడా ఎక్కడ ఒక దగ్గర కలిసేటోళ్ళమే కదా, బంధుత్వాలు ఉన్నాయి, లేకపోతే మిత్రత్వం ఉంది, లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్లో, లేకపోతే సోషల్ లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర కలుస్తాం, రాజకీయాలలో కలుస్తుంటాం. కానీ వీటన్నిటిని మర్చిపోయి వారు వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బాధ ఆవేదన. కార్యకర్తలకి నేను పిసిసి అధ్యక్షుడిని అవుతా పాదయాత్ర చేస్తానని చెప్పడం అనేది ఎలా, మీరు ఎలా చూస్తున్నారు? తప్పలేదు, కాంగ్రెస్ పార్టీలో నాలాంటి సామాన్యమైన కార్యకర్త 2006 రాజకీయాలకు వచ్చి ఒక గ్రామీణ ప్రాంతంలో రైతు బిడ్డను, 15 నేను పిసిసి అధ్యక్షుడిని అయినా, అంటే ఇంత అవకాశం కాంగ్రెస్ కల్పించింది. 25 నుంచి రాజకీయాలలో ఉండి తెలంగాణ కోసం కొట్లాడి, తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేసి ఎమ్మెల్యేకు కేసీఆర్ గారు కక్ష గట్టి ఓడించిన, మళ్ళీ ప్రజలు భువనగిరి పార్లమెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిపించింది అని అంటే వెంకటరెడ్డి గారి సేవల్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంది. ఇన్ని పరిస్థితుల్లో కూడా వారికి మధ్యకాలంలో స్టార్ క్యాంపెయినర్గా కూడా సోనియా గాంధీ గారు అపాయింట్మెంట్ చేసిండ్రు. రేపు భవిష్యత్తులో వారిని పిసిసి అధ్యక్షుడిని చేసి రాష్ట్రమంతా పర్యటన చేసి అధికారంలో తీసుకొచ్చడానికి అవసరమైన సేవలు వారు ఉపయోగించుకుంటే మేమందరం కూడా సహకరిస్తాం కదా, మేమందరం కూడా సంతోషపడతాం కదా. వెంకటరెడ్డి గారు మాకు బయట వ్యక్తి కాదు కదా, మా కుటుంబ సభ్యుడే కదా. మేము ఎన్నడూ వారిని వ్యతిరేకించలేదే, మేము ఎన్నడూ వారి నాయకత్వాన్ని ధిక్కరించలేదే, వారి ప్రతిపాదనలు ఏవి మేము కాదనలేదే. సో వారు పార్టీ కోసం పనిచేస్తా అంటే 100% పార్టీ వారిని భుజాల మీద ఎత్తుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇప్పటికైనా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 25 నుంచి మీరు అహర్నిశలు కష్టపడి కొట్లాడి తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసుకొని ఇవాళ కార్యకర్తల గుండెల్లో మీకు స్థానం ఉంది. ఈ నరేంద్ర మోడీ పన్నిన ఉచ్చులో మీరు పడి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేయకపోతే 25 మీరు చేసిన త్యాగాలన్నీ కూడా ఒక్కటే అలకు కొట్టుకపోతాయి. కాబట్టి నేను వారికి సూచన చేస్తున్నా, ఎందుకంటే వారంటే నాకు కొంచెం అభిమానం, గౌరవం కూడా. ఎందుకంటే ఆయన బోలా మనిషి, ఎక్కువ కుతంత్రాలు కుళ్ళు లోపల పెట్టుకొని కుట్రలు చేసే తత్వం కాదు ఆయనది. ఏదన్నా కొంచెం ఓపెన్గా మాట్లాడతాడు, ఒకసారి మనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఇవన్నీ కూడా వేరే అంశాలు, అది వ్యక్తిగతంగా నచ్చడం నచ్చకపోవడం వేరు. కానీ ఇవాళ వారి పార్లమెంటు నియోజకవర్గం ఇది, వారికి ప్రాంతంలో పట్టుంది, వారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే డెఫినెట్గా వారి గౌరవం రెండింతలు అవుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు, వారి తమ్ముడు రామమూర్తి నాయుడు గారు రెండు వేరు వేరే పార్టీలలో పనిచేసిండు. మీకు తెలుసు, సమరసింహారెడ్డి గారు కుటుంబంలో సమరసింహారెడ్డి గారు ఒక పార్టీలో ఉంటే భరసింహారెడ్డి గారు ఇంకొక పార్టీలో ఉన్నారు మనకు తెలుసు. చిట్టమ్మ నర్సిరెడ్డి గారి పిల్లలు ఒకరు ఒక పార్టీలో ఉంటే ఇంకొకరు ఇంకొక పార్టీలో ఉన్నారు. చంద్రశేఖరరావు గారి కుటుంబంలో చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు ఈ పార్టీలో ఉంటే చంద్రశేఖరరావు గారు అన్న కూతురు రమ్య గారు, అదేవిధంగా ఉమేష్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
అంటే కుటుంబంలో ఇరు పార్టీలల్లా లేకుండా ఏమి లేరు, చాలామంది వివిధ పార్టీలలో ఉన్నారు, వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల మేరకు మీరు అంతెందుకు సిహెచ్ రాజేశ్వరరావు గారు కమ్యూనిస్టు పార్టీ, సిహెచ్ విద్యాసాగరరావు గారు భారతీయ జనతా పార్టీ, సిహెచ్ వెంకటేశ్వరరావు గారు నక్సలైట్ల సానుభూతి పరడు, ఇంకొక బదర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే. సో ఒకే సొంత మనగమ్ముళ్ళు కమ్యూనిస్టు పార్టీలలా, బీజేపీ పార్టీలలా, కాంగ్రెస్ పార్టీలలా నక్సలైట్ సానుభూతి పరులుగా ఉన్న చరిత్ర కూడా తెలంగాణలో ఉంది. కాబట్టి ఇప్పటికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వారు ప్రయత్నం చేయాలని, వారు ప్రయత్నం చేస్తే వారి గౌరవం పెరుగుతుందని ఒక మిత్రుడిగా నేను సూచన చేస్తున్నాను. నేను వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి గారైనా వెంకటరెడ్డి గారైనా నాకేం వ్యక్తిగతమైన వైరం లేదు. నేను కాంగ్రెస్ పార్టీ గెలవాలని నేను 100% కోరుకుంటున్నా, దానికోసం పూర్తిగా కృషి చేస్తున్నా. రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ గెలవాలని వారు కోరుకుంటున్నారు. ఈ రెండిట్లలో వెంకటరెడ్డి గారు ఏ వైపు తీసుకుంటారనేది వారు ఆలోచన చేసుకొని తీసుకోవాల్సిన నిర్ణయం. దీంట్లో ఎవరం కానీ చెప్పగలిగింది కానీ చేయగలిగింది కానీ ఏం లేదు. ఎవరమైనా మిత్రులుగా, పాత్రికే మిత్రులుగా, మీరు మిత్రులుగా మేము సూచన చేయగలం. అంటే ఈ ఎన్నిక పిసిసి అధ్యక్షుడిగా మీకేమన్నా అంటే ఒక గీట్రాయిగా మీరు తీసుకుంటున్నారా? నేను ప్రతి ఎన్నికల్ని నేను చేసే పనితనానికి నా కమిట్మెంట్కు గీటురాయే అనుకుంటా. ఫలితాలు అనేటివి ప్రజలు నిర్ణయిస్తారు, తర్వాత భగవంతుడు నిర్ణయిస్తాడు. నేను నేచర్ని నమ్ముతా. ప్రకృతి అనేది వైపరీత్యాలు సృష్టించాలని ఎవరైనా వ్యక్తులు అనుకున్నప్పుడు ప్రకృతి వాటిని కరెక్షన్ చేస్తుంది. ఎందుకంటే నేను ఇండిపెండెంట్ జడ్పిటిసిగా నిలబడ్డప్పుడు నన్ను గెలిపించింది, నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు నన్ను గెలిపించింది, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది, 3వసారి చంద్రశేఖరరావు గారు కక్ష కట్టి నా పతనం కోరుకొని పైసలు పెట్టి నన్ను నిర్బంధించి అక్రమ కేసులు పెట్టి ఓడగొడితే 3 నెలలలో తిరిగి నన్ను పార్లమెంట్ సభ్యం చేసింది, నన్ను పార్టీ అధ్యక్షుని అవకాశం ఇవ్వడానికి ప్రకృతి సహకరించింది. కొందరు దేవుడు అంటారు, కొందరు ప్రకృతి అంటారు, రకరకాలుగా పేర్లు పెట్టుకుంటారు. ఏదన్నా మునుగోడు నియోజకవర్గంలో కూడా నా శాయశక్తుల చిత్తశుద్ధితో పనిచేస్తున్నా. ఇది నా పదవిని కాపాడుకోవడానికి కాదు, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలి, లేకపోతే ఓటర్ల పైన అపవాదు పెట్టడానికి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో మందుకో లేకపోతే పైసలకో ఓట్లేస్తారని ఒక విష ప్రచారం ఏదైతే టీఆర్ఎస్ బీజేపీ చేస్తుందో దీన్ని తిప్పి కొట్టడానికి అన్ని రకాలుగా నేను ప్రయత్నం చేస్తున్నా. కాబట్టి రాష్ట్రంలో ఉండే మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల కార్యకర్తలు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ నిజంగానే 2 పార్టీలు 2 ప్రభుత్వాలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసి నెగ్గాలనుకుంటున్నారు. కేసీఆర్కు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మొత్తం తనకు అనుకూలంగా ఉండే యంత్రాంగాన్ని అంత ఇక్కడ దించాడు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా గారు కూడా సిఆర్పిఎఫ్, ఇన్కమ్ ట్యాక్స్, ఇతర అధికారులను దించాడు. ఇక నా చేతులు ఉన్నది తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే. ఎవరెవరైతే పార్టీ బాగుండాలి, ఈ పార్టీ తెలంగాణ ఇచ్చే పార్టీగా తెలంగాణ ప్రజలకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఒక ప్లాట్ఫామ్ కాంగ్రెస్ పార్టీ, ఇది బతుకుండాలనుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి గ్రామాలలో మన కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళకు మనోధైర్యం గ్రామాలకు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ ఉండడానికి ఉండొచ్చు, లేకపోవచ్చు, తిండి దొరకవచ్చు, దొరకకపోవచ్చు. వారం 10 రోజులు ఉండడానికి లేకపోయినా తిండి దొరకకపోయినా మనమేమి చచ్చిపోము. కాబట్టి కార్యకర్తలు ఎవరు అడగాల్సిన పని లేదు, ఎవరికి చెప్పాల్సిన పని లేదు, నేను చేస్తున్న పనిని చూస్తున్నారా లేదా అని ఆలోచన చేయాల్సిన పని లేదు, ఇదంతా నాయకులు ఆలోచన చేసుకుంటారు. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉండే గ్రామాలకు తరలి వచ్చి నిన్నమన్న జరుగుతున్న పరిణామాలు యువకులు నిరసన తెలపడాలని చూస్తుంటే ఇక్కడ ఇంకా నిజాంకు వ్యతిరేకంగా కొట్లాడిన ప్రాంతము. కొండా లక్ష్మణ్ బాబూజీ ఒక ధర్మభిక్షమును, ఒక పాల్వాయ గోవర్ధన్ రెడ్డిని 5 సార్లు కమ్యూనిస్టులను గెలిపించిన ఈ గడ్డలో ఇంకా చైతన్యం ఉంది. ఆ చైతన్యమే ఈరోజు ఈ అభ్యర్థుల మీద తిరుగుబాటుకు వేదిక అవుతుంది. కాబట్టి